విముక్తి పొందాలనే కోరిక విశుద్ధి ఆజ్ఞ ఇంకా సహస్రారాల్లో ఉంటుంది. మీ శక్తులు విశుద్ధిలోకి ప్రవేశిస్తే మీరెంతో శక్తివంతంగా మారగలరు. శక్తులు సహస్రారంలోకి వెళ్తే పారవశ్యంలో మునిగిపోతారు. ఆజ్ఞను మూడవ నేత్రంగా పిలుస్తారు. ఒక్కసారి మీ శక్తులు ఆజ్ఞను తాకితే మీరు మేధోపరంగా జ్ఞానోదయం పొందుతారు. ఈ మూడో కంటిని ఒక శక్తి రూపంగా గొప్పగా స్థాపించడం జరిగింది. నమస్కారం సద్గురు, నేను 10 ఏళ్ల క్రితం ధ్యానం చేయడం ప్రారంభించాను. కొన్నేళ్ల తర్వాత నాకు నా మూడో కన్ను కనిపించసాగింది, ఒక కనుగుడ్డులాగా. ఇది నిజమేనా లేక నేను భ్రమపడుతున్నానా? మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మూడో కన్ను అంటే ఖచ్చితంగా ఇలాంటి కన్నే కానక్కర్లేదు. అది ఇలాంటిది కాదు, అది కేవలం తెలుసా, మీ వ్యవస్థలో, ప్రాణవ్యవస్థలో 72,000 నాడులుంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 72,000 నాడులకు శరీరంలో 114 ముఖ్యమైన జంక్షన్ పాయింట్లున్నాయి. ఉదాహరణకి ఈ భవనంలో విద్యుత్ వ్యవస్థ ఉంది కదా, దానికి ఎన్నో జంక్షన్ పాయింట్లుంటాయి, అక్కడ ముఖ్యమైన అనుసంధానాలు జరుగుతాయి. అలాగే మన శరీరంలో కూడా 114 జంక్షన్ పాయింట్లున్నాయి. సాధారణంగా వీటిని చక్రాలు అని పిలుస్తారు, కాని ఇవి వృత్తం లేదా చక్రాల ఆకారంలో ఉండవు. ఇవి ఎప్పుడూ త్రిభుజాకారంలో కలుస్తాయి. నాడులు ఎప్పుడూ త్రిభుజాకారంలో కలుస్తాయి. యోగ వ్యవస్థ అంతా వాటితో ఏం చేస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ 114 చక్రాల్లో 7 చక్రాలను ప్రధాన జంక్షన్ పాయింట్లుగా పరిగణిస్తారు. ఇవే అందరూ సాధారణంగా మాట్లాడుకునే 7 చక్రాలు. ఇవి శరీరంలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఉంటాయి. అవి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ ఇంకా సహస్రారం. మూలాధారం అంటే పునాది, ఇదొక కేంద్రం. ఇది భౌతికంగా మీ శరీరంలో మలద్వారం ఇంకా జననాంగం మధ్య ఉంటుంది. వైద్యపరంగా దీన్ని పెరీనియం అంటారు. మీ శక్తులు మూలాధారంలో ప్రబలంగా ఉంటే మీ జీవితంలో ఆహారం, నిద్ర రెండు ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. అవే మీ జీవితంలో అతి ముఖ్యమైన అంశాలవుతాయి, ఆహారం, నిద్ర. మీ శక్తులు స్వాధిష్టానంలో ప్రబలంగా ఉంటే ఇది మీ జననేంద్రియానికి కొంచెం పైన ఉంటుంది. ఇక్కడ మీరు సుఖాల కోసం వెంపర్లాడతారు. సుఖం అంటే తప్పనిసరిగా లైంగికత వంటివి మాత్రమే కాదు, మీరు ప్రపంచాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తి అవుతారు. అది మీలో ప్రబలంగా ఉంటుంది. సుఖాల వెంట పరిగెత్తే వ్యక్తి కొంచెం ఎక్కువ తీక్షణంగా జీవిస్తాడు, కేవలం ఆహారం, నిద్ర కోసం జీవించే వ్యక్తి కంటే. అవునా? ఇవన్నీ జీవితంలో వివిధ స్థాయిల తీక్షణతలు మాత్రమే. తీక్షణత పెరిగే కొద్దీ జీవితంలోని వేర్వేరు పార్శ్వాలను అనుభూతి చెందే మీ సామర్థ్యం ఒక అంశం నుంచి మరొక అంశానికి మారుతుంది. మీ శక్తులు మణిపూరకంలోకి వెళ్తే లేదా మణిపూరకంలో ప్రబలంగా ఉంటే మీరు ప్రపంచంలో ఒక కర్త అవుతారు, పనులు చేయాలనుకుంటారు, వ్యాపారవేత్తో, రాజకీయవేత్తో అయి ఉంటారు, లేదా ఎక్కువ పనులు చేయాల్సిన మరేదైనా రంగంలో ఉండుంటారు. మీరొక కర్త. శక్తులు అనాహతంలోకి వెళితే ఇది సృజనాత్మక కేంద్రం, మీరు సృజనాత్మక వ్యక్తి అవుతారు. కళాకారుడై ఉండొచ్చు, లేదా మీలో కనీసం ఆ ధోరణులుండొచ్చు. మీరు హాలీవుడ్కి వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ తెలుసా, మీరు సృష్టించాలనుకుంటారు. కేవలం తినడం, నిద్రపోవడం లేదా బయట సుఖాల వెంట పడటం కాకుండా ఏదో ఒకటి చెయ్యాలనుకుంటారు. మీలో సృజనాత్మకత ఉంటుంది. ఉదాహరణకి ఒక కళాకారుడు, సాధారణంగా వారి జీవితాలు ఇతరులకు కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ వాళ్లు జీవితాన్ని కొంచెం ఎక్కువ తీక్షణంగా అనుభూతి చెందుతారు, ఒక వ్యాపారవేత్త కంటే కూడా. అవునా? ఇది మరో స్థాయి తీవ్రత. అనాహత అంటే దేనికి తగలనిది అని.
ఇది దేనికి తగలకుండా వచ్చిన శబ్దం. ఇక్కడే కిందవి పైనవి కలుస్తాయి. మనుగడ ప్రవృత్తంతా కింది మూడు చక్రాల్లో ఉంటుంది. మణిపూరకం, స్వాధిష్టానం, ఇంకా మూలాధారంలో ఆత్మసంరక్షణ ప్రవృత్తి ఉంటుంది. వీటన్నింటి నుండి విముక్తి పొంది పైకి వెళ్లాలనే కోరిక విశుద్ధి, ఆజ్ఞ, ఇంకా సహస్రారాల్లో ఉంటుంది. అనాహతం సంధి బిందువు. అందుకే అనాహతాన్ని రెండు త్రిభుజాల కలయికగా సూచిస్తారు. మీరు డేవిడ్ నక్షత్రాన్ని చూసే ఉంటారు. అన్ని అనాహతం నుండొస్తాయి. అది అనాహతానికి చిహ్నం. రెండు పైకి ఇంకా కిందికి కదులుతున్న త్రిభుజాలు కలుసుకోవడం. ఎందుకంటే ఇవి జీవితంలోని రెండు భిన్నమైన పార్శ్వాలు. ఒకటేమో ఆత్మ సంరక్షణ కోసం, మరోటి భౌతికాతీతమైన దానికోసం పనిచేస్తుంది. మీ బుర్రలో ఇంకా హృదయంలో అన్నింటినీ దాటి వెళ్లాలనే కోరికలుంటాయి. కానీ మీ శరీరంలో ఆత్మ సంరక్షణ ప్రవృత్తి ఉంటుంది. ఇక శక్తులు విశుద్ధిలోకి వెళితే అది ఒక శక్తి కేంద్రం. మీరెంతో శక్తిమంతంగా మారగలరు. చాలా శక్తిమంతమైన వ్యక్తి అవుతారు. నేను శక్తి అన్నప్పుడు అది శారీరకంగా లేదా ఆర్థికంగా లేదా మరొకటో కానక్కర్లేదు. ప్రజలు అనేక విధాలుగా శక్తిమంతులు కావచ్చు. కేవలం వారు నిలబడే తీరుని బట్టే కొందరు శక్తిమంతంగా కనబడతారు. అవునా? వాళ్లేమీ చేయాల్సిన అవసరం లేదు. 10 మంది మగాళ్లని ఇక్కడ నిలబెట్టండి. వాళ్లు నిలబడ్డ విధానం చూస్తేనే కొందరు శక్తిమంతంగా, మరికొందరు శక్తిమంతంగా లేనట్టు కనిపిస్తారు. అవునా? ఇది వాళ్లు చేసే పనుల వల్ల కాదు, కేవలం వాళ్లున్న తీరు వల్లే. వాళ్లు ఏదో పోజు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్లు సహజంగా ఉన్న తీరు చూస్తేనే వారు శక్తిమంతంగా ఉంటారు. మీ శక్తులు ఆజ్ఞాచక్రంలోకి వెళితే మీరు మేధోపరంగా జ్ఞానోదయం పొందుతారు. ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తారు. ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చూడటం మొదలు పెడితే మీరు ప్రశాంతంగా ఉంటారు. అందుకే ఆజ్ఞాచక్రాన్ని మూడో కన్ను అని పిలుస్తారు. మీరు విషయాలను ఉన్నవి ఉన్నట్టుగా చూస్తారు. ఈ రెండు కళ్ళు చాలా మోసపూరితమైనవి. మీ మనుగడకు అవసరమైనట్టుగా మాత్రమే చూపిస్తాయి. ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడనివ్వవు. మీ శక్తులు ఆజ్ఞాచక్రాన్ని తాకగానే మీరు ప్రతిదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తారు. ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా. అందుకే దీన్ని మూడో కన్ను అని అంటారు. సహస్రారం 7వ చక్రం. అది శరీరంలో లేదు, కొద్దిగా శరీరానికి బయటే ఉంటుంది. చాలా మందికి అది నిద్రాణంగా ఉంటుంది, ఉత్తేజితమై ఉండదు. మీరు ఏదో సాధన చేస్తే, దాన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉత్తేజితం చేస్తే, లేదా చాలా తీక్షణమైన జీవన విధానం వల్ల అది ఉత్తేజితం కాగలదు. శక్తులు సహస్రారంలోకి ప్రవేశిస్తే మాటల్లో వర్ణించలేని విధంగా అకారణంగానే పారవశ్యంలో మునిగిపోతారు. ఊరికే పిచ్చివాడిలా పారవశ్యంలో ఉంటారు. భావస్పందనకొస్తే అర్థమవుతుంది. ఏ కారణం లేకుండానే మీరు పారవశ్యంతో పొంగిపోతుంటారు. ఏం జరుగుతోందో మీకే తెలియదు. బయటి కారణం ఏదీ లేదు, ఊరికే పారవశ్యంతో పొంగిపోతుంటారు. కారణం మీ శక్తులు సహస్రారాన్ని తాకడం వల్ల. మూలాధారం నుంచి ఆజ్ఞను చేరుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అక్కడికి చేరుకోవడానికి ఎన్నో పద్ధతులు, బోధనలు ఉన్నాయి. ఆజ్ఞ నుంచి సహస్రారానికి మార్గం లేదు. ఆజ్ఞచక్రం నుంచి సహస్రారానికి వెళ్లాలంటే మార్గం లేనందున, అందుకే చాలా మంది శాంతిని పొందటమే అత్యుత్తమ విజయం అని ప్రచారం చేశారు. ఎందుకంటే వాళ్లు ఇక్కడే ఇరుక్కుపోయారు. కాబట్టి ఆజ్ఞ నుంచి సహస్రారానికి మార్గం లేదు. ఇదే సంప్రదాయాల్లో గురువు యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పడానికి ప్రాథమిక కారణం. ఎందుకంటే మీరు దూకాలంటే, ఇక్కడ ఒక బ్లాక్ హోల్ ఉందనుకోండి, దానిలోకి దూకాలంటే మీరు పూర్తిగా పిచ్చివాళ్లై ఉండాలి, లేదా మీకు అసాధారణమైన ధైర్యం ఉండాలి, లేదా ఇంకొకరి మీద ఎంతగానో నమ్మకం ఉండాలి. ఆయన దూకు అంటే మరో ఆలోచన లేకుండా మీరు దూకేయాలి, లేకపోతే సాధ్యమే కాదు. అవునా? చాలా మందికి అది సాధ్యం కానందున అందుకే వాళ్లు శాంతి అనేది అత్యున్నతమైంది అనే నిర్ధారణకొచ్చారు. ఎందుకంటే వాళ్లు ఇక్కడే ఇరుక్కుపోయారు, పైకి వెళ్లలేరు. కన్ను ఆకారాన్ని చూడటం అనేది కేవలం కొన్ని వ్యవస్థలు, కొన్ని సాధనా పద్ధతులు. దానిమీద ఎన్నో చిత్రాలను సృష్టించాయి. ఈ చిత్రాలను కేవలం కాగితంపై గీయడమే కాదు, అలాంటి రూపాలను స్థాపించారు. ఇదే పూర్తిగా ఒక శాస్త్రం. భారతదేశంలో దీన్ని ప్రతిష్టాపన శాస్త్రం అంటారు. యోగ సంప్రదాయాల్లో
ఈ ప్రతిష్టాపన శాస్త్రాన్ని ఎలాంటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లొచ్చు అంటే, మీకు కావలసిన ఏ రూపాన్నైనా దాన్ని ప్రతిష్ఠీకరించి దానికి వాస్తవ రూపం ఇవ్వచ్చు. ఉదాహరణకు, నేను భయంకరమైన డ్రాగన్ని శక్తిపరంగా స్థాపించాలనుకుంటున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను డ్రాగన్కి ఒక గుడిని నిర్మిస్తాను. అక్కడికి వెళ్తే డ్రాగన్ని గాఢంగా అనుభూతి చెందుతారు, ఎందుకంటే డ్రాగన్ యొక్క శక్తి రూపం సజీవంగా ఉంటుంది. నిజమైనట్లుగా ఈ ప్రతిష్టాపన శాస్త్రం ఎలాంటిదంటే, మీకు కావలసిన ఏ రూపాన్నైనా దాన్ని ప్రతిష్ఠీకరించి ఆ శక్తి ఆ రూపాన్ని పట్టి ఉంచేలా చేయొచ్చు. కాబట్టి వివిధ ప్రయోజనాల కోసం దేవతలను సృష్టించారు. వాళ్లకు కావలసిన రూపాన్ని వాళ్లు సృష్టించుకున్నారు. ఇలా సాధన కోసం ప్రజలు వివిధ రకాల ఊహా చిత్రాలను సృష్టించారు. తద్వారా వాళ్లు దాన్ని ఉపయోగించుకోగలిగేలా. అదేమీ మీకు అలా ఉంటుందని కాదు, కానీ చాలా సంప్రదాయాల్లో దాన్ని అలా స్థాపించారు. మూడో కన్నును ఒక శక్తి రూపంగా విస్తృతంగా స్థాపించారు. అది మీకు ఎక్కడైనా తటస్థిస్తే మీరు దాన్ని చూడటం జరగచ్చు. అయితే రెండు వేర్వేరు రకాల యోగాలున్నాయి. కుడిచేతి యోగా, ఎడంచేతి యోగా అనే ఉన్నాయి. కుడిచేతి యోగాలో ఏ విధమైన ఊహా చిత్రాలు ఉండవు. ప్రస్తుతం మేము మీకు అందిస్తున్నది అదే. ఊహా చిత్రాలు అస్సలుండవు. మనం ఎలాంటి ఊహాగానాల్ని ఉపయోగించం, ఎందుకంటే ఒకసారి మీరు ఊహల్లోకి వెళ్లిపోతే ఏది ఏమిటో తెలిసిన వ్యక్తి సంరక్షణలో నిత్యం ఉండాల్సి వస్తుంది. వాటితో పని అయిపోయిన తర్వాత ఆ ఊహలను తొలగించగల సమర్థత ఉన్న వ్యక్తి కావాలి. లేకపోతే వాస్తవం ఏదో ఊహ ఏదో మీకు తెలియదు. మీరు చాలా సులభంగా ఊహాలోకాల్లోకి ఎగిరిపోతారు. అందుకే ఇక్కడ మనం ప్రజ్ఞ మార్గాన్ని అనుసరిస్తున్నాం. ఇందులో ఎలాంటి ఊహాచిత్రాలు ఉండవు. అసలు ఏమాత్రం ఊహాచిత్రాలు ఉండవు. మీ అంతట మీరే ఎదగాలి. బహుశా ఇది దానంత కలర్ఫుల్గా ఉండకపోవచ్చు, కానీ ఇది మరింత స్థిరమైంది. మీరు దారి తప్పరు. మీరు ముందుకు అడుగు వేస్తే అది మీకు తెలుస్తుంది, వెనక్కి అడుగు వేసినా మీకు తెలుస్తుంది. అక్కడైతే మీకు తెలియదు, కానీ అది చాలా కలర్ఫుల్గా ఉత్సాహభరితంగా ఉంటుంది. మేం కూడా అలాంటివి చేస్తాం, కానీ ఇలా పెద్ద సమూహాలతో కాదు. నేను కూడా అలాంటి పద్ధతులను చేస్తూ ఉంటాను, కానీ పెద్ద సమూహాలతో కాదు, ఎందుకంటే ప్రజలు చాలా తేలిగ్గా ఊహాలోకాల్లోకి ఎగిరిపోతారు.